హాయ్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మొన్న వీడియో పెట్టాను కదండి, అన్బాక్సింగ్ శారీ అయితే పెట్టాను కదండి, నాకైతే డ్యామేజ్ వచ్చిందని చెప్పాను అనమాట. ఆ డ్యామేజ్ గురించి నేను చెప్పాను కదండి, రీఫండ్ వచ్చిందా లేదా అనేది మీతో షేర్ చేసుకుంటానని చెప్పాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి అదేనండి, నాకు రీఫండ్ వచ్చిందా లేదా అనేది మీతో షేర్ చేసుకుంటాను. వీడియో నచ్చితే లాస్ట్ లైక్ చేయడం అయితే మర్చిపోకండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్ కూడా షేర్ చేయండి. నేను పెట్టే వీడియోకి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది, చాలామంది కామెంట్ కూడా చేశారండి, వాళ్ళకి కూడా అలాంటి ప్రాబ్లమే వచ్చిందని అయితే నాకు కామెంట్ చేశారు. కామెంట్ చేశాక నేను అడిగాను వాళ్ళకి రీఫండ్ వచ్చిందా లేదా అనేసి అయితే అడిగాను అనమాట, వాళ్ళైతే నాకు రిప్లై ఇవ్వలేదు. నెక్స్ట్ నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, రీఫండ్ అయితే నాకు వచ్చిందని చెప్పడానికి అయితే నేను చేస్తున్నానండి, నాకు రీఫండ్ వస్తుందా లేదా అనే డౌట్ మీద అయితే ఉన్నానమాట. నాకైతే రీఫండ్ అయితే చేశారనమాట. నేను కంప్లైంట్ చేసిన తర్వాత 24 అవర్స్ తర్వాత వాళ్ళు అయితే నాకు కాల్ చేశారు. నేను చెప్పాలి కదండి, నేను కంప్లైంట్ చేసిన తర్వాత రెస్పాండ్ అయితే ఇవ్వలేదు అని చెప్పాను కదా. తర్వాత 24 అవర్స్ తర్వాత వాళ్ళే నాకు కాల్ చేసి అడిగారు ఏమైంది అనేసి అడిగితే నేను ఇలా చెప్పానమాట, డ్యామేజ్ శారీ నాకు ఆల్టర్నేట్ శారీ అయితే పంపించారు, అది కూడా డ్యామేజ్ శారీ పంపించారని చెప్పానమాట. వాళ్ళకి చెప్పిన తర్వాత మళ్ళీ ఇలా ఎప్పుడు జరగదనేసి వాళ్ళు అయితే చెప్పారు. నేను ఇంకోటి కూడా చెప్పానండి, ఎవరికి పంపించినా సరే కొత్త శారీ పంపించండి, ఇలాంటి పాత శారీస్ చిరిగిపోయిన శారీస్ పంపించొద్దని రిక్వెస్ట్ చేశానమాట. నాకే కాదు, ఎవరు ఆర్డర్ చేసినా వాళ్ళకి మంచి శారీ క్వాలిటీ బాగలేకపోయినా కొత్త శారీయే పంపించండి, ఏవైనా కొత్తవే పంపించండి అని అయితే వాళ్ళకైతే చెప్పానమాట. నేను రిక్వెస్ట్ చేశాను, వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళు ఏమని అడిగారంటే మీరు శారీ రిటర్న్ చేశారా అని అడిగారని నేను చెప్పానమాట. నేను రిటర్న్ చేశాను అని చెప్పాను. రిటర్న్ చేసిన తర్వాత ఇంకా పికప్ చేసుకోవడానికి వచ్చారని అడిగారు వాళ్ళు. నాకైతే పికప్ చేసుకోవడానికి ఇంకా రాలేదని చెప్పానమాట. వాళ్ళకి పికప్ చేసుకోవడానికి రావడానికి ఇంకా 24 అవర్స్ పడుతుందని చెప్పారు. అయితే తర్వాత రోజు అంటే నెక్స్ట్ డే 24 అవర్స్ తర్వాత ఈవినింగ్ అయితే నాకు వాళ్ళు వచ్చి పికప్ చేసుకుంటారని చెప్పారు. అలానే ప్రోడక్ట్ పికప్ చేసుకోవడానికి అయితే నెక్స్ట్ డే ఈవినింగ్ అయితే వచ్చి పికప్ చేసుకున్నారు ప్రోడక్ట్. నేను వాళ్ళకి ఇంకా ఏమని అడిగానంటే నాకు రీఫండ్ ఎప్పుడు వస్తుందని అడిగితే మీరు బ్యాంక్ డీటెయిల్స్ తప్పకుండా ఇవ్వండి, మీకు రీఫండ్ అయితే తప్పకుండా వస్తుంది, పికప్ జరిగిన తర్వాత 24 అవర్స్లోకైనా 12 అవర్స్లోకైనా మీకు రీఫండ్ అయితే వస్తుంది అని చెప్పారనమాట. బ్యాంక్ డీటెయిల్స్ ప్రతి ఒక్కటి ఫిల్అప్ చేయండి, మీకు రిటర్న్ అయితే మనీ అయితే వస్తుందని చెప్పారు. నేనైతే బ్యాంక్ డీటెయిల్స్ అన్నింటినీ అయితే ఇచ్చేసానండి. పికప్ చేసుకోవడానికి ఆ రోజు అంటే నెక్స్ట్ డే ఈవినింగ్ కల్లా వచ్చి పికప్ తీసుకున్నారనమాట. పికప్ తీసుకున్న తర్వాత 12 అవర్స్ తర్వాత నాకైతే మనీ అయితే వేసేసారండి, రీఫండ్ అయితే నాకు వచ్చేసింది. రీఫండ్ వచ్చేసాక నేను నాకు మెసేజ్ కూడా వచ్చిందండి, మీకు రీఫండ్ అయితే వచ్చిందని నాకైతే మెసేజ్ వచ్చిందనమాట. నాకైతే చెప్తున్నారు కదండి, నాకైతే రీఫండ్ అయితే గ్లో రోడ్ వాళ్ళు రీఫండ్ అయితే చేసేసారనమాట. అమౌంట్ అయితే నాకు రీఫండ్ అయితే వచ్చేసింది. చాలామంది ఆ ఫస్ట్ పెట్టిన వీడియోకి చాలామంది అయితే నాకు కామెంట్ చేశారు, అలాగే మంచి రెస్పాండ్ కూడా వచ్చిందండి. వాళ్ళకి కూడా అడిగాను రీఫండ్ వచ్చిందా లేదా అనేసి అయితే అడిగితే వాళ్ళు చెప్పలేదు నాకు. మీకు ఇలాంటివి ఎప్పుడైనా జరిగింటే నాకు కొంత కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు కూడా రీఫండ్ వచ్చిందా లేదా అనేది అయితే నాకు కామెంట్ చేయండి. నాకైతే దీని నుండి అయితే రీఫండ్ అయితే వచ్చేసిందండి, ఏ ఇబ్బంది లేకుండా రీఫండ్ అయితే తొందరగా చేసేసారు. కాకపోతే 12 అవర్స్ పట్టింది, నేను బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చాక నాకు 12 అవర్స్ పట్టిందనమాట రీఫండ్ అవ్వడానికి. మీకు కూడా ఇలాంటి ఎప్పుడైనా ఫేస్ చేస్తుంటే రీఫండ్ వచ్చిందా లేదా అనేది అయితే నాకు కామెంట్ చేయండి తప్పకుండా. రీఫండ్ రాకపోతే మళ్ళీ మళ్ళీ కాల్ చేయండి వాళ్ళకైతే, వాళ్ళు వచ్చి పికప్ చేసుకోకపోయినా మీరు మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తూనే ఉండండి. మీరు రిటర్న్ పెట్టిన తర్వాత కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే మీరు కంపల్సరీగా మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉండండి. వాళ్ళకైతే కాల్ చేస్తే ఎప్పుడో ఒకసారి రెస్పాండ్ అవుతారు. మీసో వాళ్ళు అయితే చాలా తొందరగా రెస్పాండ్ అవుతారండి. ఇమీడియట్గా మనము కంప్లైంట్ చేసిన వెంటనే వాళ్ళైతే రిటర్న్ మనకి అంటే కాల్ చేసి అడుగుతారు, రీఫండ్ కూడా చాలా తొందరగా వస్తుంది అనమాట. గ్లో రోడ్లో ఏమిటంటే కొంచెం లేటుగా, నాకైతే చాలా లేటుగా ప్రాసెస్ అయిందనమాట. మీరు ఎప్పుడైనా గ్లో రోడ్లో ఇలాంటివి ఏవైనా తీసుకున్నా లేకపోతే రీఫండ్ వచ్చిందా లేదా అనేది నాకైతే కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. మీరు గ్లో రోడ్లో కూడా అంటే ఆన్లైన్లో తీసుకుంటున్నారా లేదా అనేది కూడా చెప్పండి నాకు. ఇలానే ఈ వీడియో కూడా మంచి రెస్పాండ్ అయితే వస్తుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి. కంప్లైంట్ ఎలా చేయాలి అనుకునే వాళ్ళకైతే చెప్తున్నాను అనమాట. మనం చేసిన ప్రోడక్ట్ కింద అయితే కంప్లైంట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, దానికైతే ఆప్షన్ అనేది క్లిక్ చేశాక మనకి కాల్ అనేసి అడుగుతాడనమాట. కాల్ చేయడానికి లేకపోతే మెసేజ్ చేయడానికని అడుగుతాడు. మనం మెసేజ్ అయినా పెట్టవచ్చు, కాల్ అయినా చేయొచ్చు. నేనైతే డైరెక్ట్గా కాల్కే చేశాను అనమాట. కాల్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అయ్యాక నెక్స్ట్ డే నాకు కాల్ చేసి 24 అవర్స్ తర్వాత కాల్ చేసి అడిగారు నాకు. ఫస్ట్ నేను కాల్ చేసేటప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడారనమాట. ఇంగ్లీష్లో కాదు, మనకు తెలుగు కావాలి, ఏ లాంగ్వేజ్ కావాలన్నా వాళ్ళు రిటర్న్ కాల్ చేస్తారనమాట. మనం వాళ్ళకి చెప్తే తప్పకుండా అదే లాంగ్వేజ్, మనకి ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్లో మనకి కాల్ చేస్తారు. 24 అవర్స్ అయితే పడుతుందని చెప్పారనమాట. నాకు అలానే 24 అవర్స్లోనే నాకు తెలుగులో కాల్ చేశారనమాట. నేనైతే ఇవన్నీ చెప్పాను వాళ్ళకి అయితే చెప్తే, నాకైతే మంచిగా రెస్పాండ్ కూడా అప్పుడు మంచిగా మాట్లాడారు, మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారనమాట, మంచిగానే రెస్పాండ్ అయ్యారు. మీరు కూడా ఇలాంటివి ఏవైనా ఉంటే కింద మనం ఏ ప్రోడక్ట్ తీసుకున్నామో అదే ప్రోడక్ట్ కింద కంప్లైంట్ అనే ఆప్షన్ ఉంటుంది, దానికి వెళ్ళి అయితే మనం కంప్లైంట్ చేసుకోవచ్చు. వీడియో మీ అందరికీ యూజ్ అయింది, అర్థమైంది అనుకుంటున్నానండి. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి, మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.